గత 3 సంవత్సరాలుగా మా దేవాలయం కట్టాలని నా సంకల్పంతో మా అట్ట
ట్రస్టీ వారు ఆర్డయంగా ప్రతి ఒక్కరు సహకారంతో ఈ దేవాలయం స్టార్ట్ చేశాము. 108 ట్రస్టీలు దేవాలయంకి ఉన్నారు. అందుగానే ఈ శ్రీచక్ర దేవాలయం తొందరగా నిర్మాణం అయింది. అందరి సహకారం ఉంది ఇందులో. ప్రతి ఒక్కరూ అమ్మవారి దేవాలయానికి మీ వంతు సహకారం కూడా చేయవచ్చును. ప్రతి ఒక్క పండుగలు ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుగుతాయి. అమ్మవారి దేవాలయానికి వచ్చిన వారు ఎంతో ఆనందదాయకంగా అనిపిస్తుందని, ప్రతి ఒక్కరూ అమ్మవారి కోరికలు తీర్చుతుందని చెప్పడం జరిగింది. అలాగే అమ్మవారు ప్రతిష్ట కార్యక్రమం కూడా త్వరలోనే అనుకుంటున్నాము. 108 శ్రీచక్ర సైత శ్రీ లలితామాత దేవాలయ ప్రాంగణం వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు 108 శ్రీచక్ర లలిత సహస్ర దేవాలయంలో ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ లలితామాత ఆలయంలో ఉన్నటువంటి ఎవరైనా భక్తులు, చాలామంది మహిళలు ఇక్కడికి వచ్చి మొదటి రోజు దీపం వెలిగించి 9 వారాలు 9 మణిద్వీప వర్ణన చేసినచో వారి యొక్క కోరిన కోరికలు అమ్మవారు తీరుస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చిన మేము ఈ లలితామాత ఆలయము కటక ముందు నుంచి లలితామాత కిట్టి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది గత 6 సంవత్సరాల నుంచి మేము కిట్టిపాటి చేసుకుంటున్నాము. ఈ యొక్క కిట్టిపాటి సభ్యులందరూ కలిసి బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేసుకొని దేవాలయంకు వచ్చేటువంటి భక్తులందరూ, ఇక్కడ మహిళలందరూ పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బతుకమ్మను మనం ఈ గౌరీమాతను పూజించినట్లయితే కొంగు బంగారమే ప్రతి ఒక్క మహిళకు మాంగళ్యం ప్రాప్తి కలుగుతుందని, మరియు పిల్లా పాపలతో కూడా అందరూ సుఖంగా వర్ధిల్లుతారని, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని బతుకమ్మ సంబరాలు 9 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. మరియు అలాగే ఈ దుర్గా ఓడి బియ్యము బట్టలు అన్నీ పెట్టడం జరుగుతుంది. వారి యొక్క కోరిన కోరికలు నెరవేరిన వారు కూడా ఇక్కడ ఓడి బియ్యం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ లలితామాత ఆలయంలో ఉన్నటువంటి భక్తులు మరియు ఈ పట్టణ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది.